So, welcome to my channel. ఏంటి ఇది పెట్టుకున్నానుకున్నారా? ఏంటండి, జస్ట్ ఊరక కొంచెం ఏదో ఏంటి సామాన్లు వెతుకుతుంటే కనిపించింది అనమాట. ఏదో కొంచెం పెట్టుకున్నా, కాసేపు పెట్టుకుంటాను. జస్ట్ కొంచెం ఫన్ కోసం పెట్టుకున్నాను అనమాట. బావా ఒకసారి రావా, అడుగుదాం ఎలా ఉంది.
సో ఇదేం లిప్స్టిక్ మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారా హుడా బ్యూటీ అని ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు దీన్ని ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే మీరు హుడా బ్యూటీ అని చెప్పి మనకు ఆన్లైన్లో అమెజాన్లో బోల్డ్ అనే లిప్స్టిక్స్ ఉంటాయి, బట్ ఇది ప్యూర్ రెడ్ కలర్ లిప్స్టిక్. నేను మీకు వేసుకొని చూపిస్తాను, హుడా బ్యూటీ లిప్స్టిక్ అండి. సో మీరు తీసుకోవాలి అనుకుంటే హుడా బ్యూటీ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మనకు అక్కడ బోల్డ్ అనే లిప్స్టిక్స్ అన్నీ వచ్చేస్తాయి. కాంబోలు అయితే 200కి 500కి అలానే వచ్చేస్తే, ఒక 10 లిప్స్టిక్ వరకు వచ్చేస్తాయి. నేను బయట తీసుకున్నాను కాబట్టి ఇది నాకు 50 రూపీస్ పడింది, అంతకంటే ఎక్కువ కాదు, చాలా రోజుల క్రితం. సో లిబ్బం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లిప్స్టిక్ వేసుకుంటాను. లిప్స్టిక్ వేసుకుంటే లిబ్బం పెట్టుకుంటే మనకి లిప్స్టిక్ అనేది బాగా అంటుకునిద్ది అనమాట. ఇక్కడ చూసారా, సో ఇలా వేసుకుంటాను. ఇది కూడా పెద్దగా ఏం పెట్టుకోను, ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేస్తాను. చూసారా ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ బొట్టు పెట్టుకుంటాను అనమాట, అంతే. సో ఇంకా నేనైతే ఇది ఓపెన్ చేద్దాం. ఇంకా నేనైతే ఫేస్కి క్రీమ్స్ కానీ ఇక ట్రై ఏమీ అప్లై చేయనండి, జస్ట్ కొంచెం వచ్చేసిందా. అబ్బో దీంట్లో ఇదంతా అయిపోయింది, దీంట్లో కొంచెం వాటర్ పోస్ చాలా. బొట్టు పిల్లలు అయిపోతే పరిస్థితి ఇలా ఉంటుంది. సో దీంట్లో కొన్ని వాటర్ పోసేది, చిన్నప్పుడు మేము ఇలానే చేసుకునే వాళ్ళం, వాటర్ పోసుకొని బొట్టు పెట్టుకునే వాళ్ళం అనమాట. అబ్బో పెట్టవా, అవట్లేదు, బొట్టు పిల్లలు చెప్దాం అనుకున్నా మర్చిపోయా. చూడండి లిప్స్టిక్ వేసుకోగానే ఎంత బ్రైట్గా వచ్చేసిందో ఫేస్ అనేది. చాలామంది అంటూ ఉంటారు మీరు మేకప్ ఎక్కువైంది, ఓవర్ మేకప్ అయింది, పొద్దున వీడియోలో కూడా పెట్టారనమాట. సో నేనైతే ఫేస్కి ఏ మాత్రం ఏమీ అప్లై చేయను. అబ్బో ఏమన్నా కనిపిస్తుంది, కొంచెం పెద్దది పెట్టు, మరి ఇంతది అసలే నా మొక్క పెద్ద మొక్క అని తెలుసు. ఇక్కడ ఉంటుంది చూడు, వామో ఎన్ని మొక్కలు పోతుందో చూడు, చేతి చూడు ఎలా అవుతుందో. సో నెక్స్ట్ వచ్చేసి పెట్టుకోవాలనిపిస్తేనే అది కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా, లేకపోతే ఇయర్ రింగ్స్ కూడా నేను అసలు పెట్టుకోనండి. మీరు అందరూ కూడా అడుగుతూ ఉంటారు కదా ఎందుకు మీరు అసలు కమ్మలు పెట్టుకోరు అది ఇది అని చెప్పి. ఇక్కడ చూసారా ఇంకా ఈరోజు ఎటు దీని గురించి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఇంతే అండి, నేనైతే ఇలానే రెడీ అవుతాను, ఇలానే రెడీ అవుతాను అనమాట. సో మీ అందరి అపోహలన్నీ కూడా పోవాలని చెప్పి ఈ వీడియో అనేది తీశాను ప్రత్యేకంగా. అసలు నేను వీడియోకి ఎలా రెడీ అవుతాను ఏంటి అని చెప్పి కొంతమందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి కదా, ఎంత మేకప్ వేసుకుంటారో, మేకప్ వేయడానికి ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో అది మొత్తం కూడాను. సో ఈసారి మేకప్ వేసుకుంటే ఎలా ఉంటానో చూపిస్తాను తప్పకుండా. మేకప్ లేకుండానే బాగుంటాను నాకు తెలిసి, చాలా న్యాచురల్గా ఉంటాను, ఫేస్ అంతా ఎత్తుగా అనిపించదు. మేకప్ వేస్తే ఏంటంటే క్రీమ్స్ మీద క్రీమ్స్ అప్లై చేస్తాం, పౌడర్స్ అప్లై చేస్తాం, ఇదంతా అప్లై చేస్తాం కాబట్టి. సో ఫేస్ చూసారు ఇప్పుడు ఎంత న్యాచురల్గా ఉందో ఫేస్. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను, ఒకసారి కల్చర్ పెట్టుకుందాం. కొంచెం ఏదో కామెడీ కోసం పెట్టుకున్నాను, నాకు ఏదో పెట్టుకోవాలని అయితే లేదండి, జస్ట్ నార్మల్గా కామెడీ కోసం. సో గాయ్స్ వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా రావడం మన ఛానల్ చూస్తున్నట్లయితే. సో మీకున్న అపోహలన్నీ తొలగిపోయాయి అనుకుంటున్నాను, మీ అందరి డౌట్స్ కూడా క్లారిఫై చేశానని అనుకుంటున్నానండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై గాయ్స్, టేక్ కేర్, అందరి జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, బాయ్ బాయ్.